దేనికి పర్మిషన్ అంటారు మరి ముఖ్యమంత్రి గారికి ఎట్లా మమ్మల్ని పట్టించుకునేట తీరిక లేదు అని చెప్పి మీ ఏఎస్ఐ గారు తిట్టారు ఇప్పుడే అందుకని మరి మేము ప్రజల ఆరోగ్యం కోసం మేము పోరాడుతున్నాం మీటింగ్ అయితే పర్మిషన్ లేదు మేడం ధర్నా చేయడానికి అవసరం దేనికి పర్మిషన్ అంటారు నేను మద్యం కొనుక్కోవడానికి వెళ్తున్నానండి నేను అవును ముందు కొనుక్కోవడానికి వెళ్తానంటే మీరు పర్మిషన్ ఇస్తున్నారు కదా లేదు లేదు ఎందుకంటే నేను ముందు కొనుక్కోవడానికి వెళ్తున్నా మరి మీరు మద్యం షాపులు ఎందుకు ఓపెన్ చేశారు ఇవాళ రోజున నిత్యావసరాలు కొనుక్కోవాలంటే మీరు పర్మిషన్ ఇవ్వరు హాస్పిటల్కి వెళ్ళాలంటే మీరు పర్మిషన్ ఇవ్వరు అదే విధంగా ఇంకా ఏదన్నా సమస్య ఉంటే మీరు పర్మిషన్ ఇవ్వరు మరి మద్యం కొనుక్కోవడానికి వెళ్తానంటే మీరు నేషనల్ పర్మిట్ ఇచ్చేసేటట్టు ఉన్నారు వలస కూలీలు రోడ్ల మీద చెప్పులు లేకుండా అన్నం నీళ్లు లేకుండా తిరుగుతా ఉన్నారు వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు నేను ముందు కొనుక్కోవడానికి వెళ్తున్నానండి అయితే మద్యం షాపులు మూసేసినట్టేనా మందు కూడా కొనుక్కోండి మేము మద్యం షాపులు మూసేయాలి అని చెప్పి మేము తెరవక ముందు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పైగా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతా ఉన్నాయి మీరు ఇబ్బంది పడట్లేదా మీరు కష్టపడతా ఉన్నారు కదా మేము అన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఇవాళ రోజున ఇవాళ రోజున అందరికంటే కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వైద్యులు పారిశుద్ధ్య కార్మికులండి మేము మీ అందరికీ కూడా చేతులు జోడించి మేము అందరం కూడా ధన్యవాదాలు కూడా తెలిపాం కాదనట్లేదు కాకపోతే ఏంటండి కాదండి ఆల్రెడీ విశ్లేషకులు గాని నిపుణులు గాని వాళ్ళ నివేదికలు ఇవ్వడం జరిగింది జూన్ జూలై నెలల్లో విపరీతంగా మద్యం సేవించడం వల్ల గానీ కరోనా వైరస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి లేదండి మాకు మద్యం షాపు గన్నవరంలో మద్యం షాపు ఉమ్మటూరులో మద్యం షాపు మూసారా లేదా అది మూసారు అని చెప్పి సమాచారం వస్తేనే నేను లోపలికి వెళ్తానండి. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.